హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి అయితే 3,000 రూపాయలను పంపిణీ చేయబోతున్నారు. అలాగే ఉచితంగా 4 సరుకులను అయితే అందిస్తున్నారు. అన్ని జిల్లాల వారికి ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి అయితే ఇవి సరుకులు డబ్బులను పంపిణీ చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా సరుకులు కనుక చూసుకుంటే 25 కేజీల బియ్యము, అలాగే 1 కేజీ పామాయిలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, కందిపప్పు ఇవి అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి దేనికి సంబంధించి పంపిణీ చేస్తారు, ఎన్ని జిల్లాల వారికి పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ నిన్నటి నుంచి రేషన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక 2 కేజీల బియ్యంకు బదులుగా 2 కేజీల రాగులు అనేది పంపిణీ చేయబోతుంది అని పౌర సరఫరాల శాఖ చెప్పడం జరిగింది. ఇక మనకు రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రతి నెల ఇది రేషన్ పంపిణీ అనేది మామూలుగానే జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఈ నెల మాత్రం రేషన్కు బదులుగా 2 కిలోల రాగులు, పంచదార పంపిణీ చేయడం జరుగుతుంది. కందిపప్పు కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ కందిపప్పు 65 రూపాయలకు కేజీ చొప్పున కందిపప్పు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇప్పట్లాగే మనకు రేషన్ షాపుల ద్వారా అయితే ఈ పంపిణీ అనేది జరుగుతుంది. ఇక వీరికి మాత్రం 3,000 రూపాయలు 4 సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఏవైతే 4 జిల్లాలు, ఓన్లీ 4 జిల్లాలు ఏవైతే వరద బాధిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 జిల్లాలకు ఇవి అయితే అందిస్తామని, అలాగే 4 వరద బాధితులు ఏవైతే వరద వ్యవస్థానికి ఇబ్బంది పడి పునరావాస కేంద్రాలకు చేరుకున్నారో వారికి మాత్రం ఈ సరుకులు 3,000 రూపాయలు అందించడం జరుగుతుంది. వాళ్ళు మరీ తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి వారికి వెళ్ళేటప్పుడు వారికి 3,000 రూపాయలు, 25 కేజీల బియ్యము, 1 కేజీ ఒక కిలో పామాయిలు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆలుగడ్డ, 1 కేజీ ఉల్లిగడ్డలు అందిస్తామని చెప్పడం జరిగింది. కేవలం ఈ 4 జిల్లాల మాత్రమే 26.50 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గ్రామానికి దీనికైతే ఎక్కువగా వరద విభత్సానికి చాలా నష్టపోవడం జరిగింది. వీరు ఇక్కడున్న ప్రజలు అయితే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. వారు వెళ్ళే సమయానికి ఇవన్నీ అందించడం జరుగుతుంది అని 15.5 కోట్ల రూపాయలను అయితే అందించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక మామూలుగా రేషన్ షాపులలో ఈరోజు నిన్నటి నుంచి రేషన్ అయితే పంపిణీ జరుగుతుంది. బియ్యంతో పాటు 2 కేజీల రాగులు అందిస్తున్నారు. అలాగే పంచదార 17 రూపాయలకు, కందిపప్పు 60 రూపాయలకు అందిస్తున్నామని ప్రకటించడం జరిగింది.